పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను గాని, కడప లోక్సభ పరిధిలో ఉండే ఓటర్లను గాని లేదా కడప జిల్లా ప్రజలను గాని ఓటు అడిగే నైతిక హక్కు వైకాపా పార్టీకి లేదు. వాళ్ళకు హక్కే లేదు. ఆ పార్టీ 2011లో ఆవిర్భవించింది. ఇంతవరకు ఇదో మేము ఈ కార్యక్రమం చేశాం, ఈ అభివృద్ధి కార్యక్రమంలో మా పాత్ర ఉంది, మేము చేశాం అనే చెప్పుకునే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా వాళ్ళు పులివెందుల అసెంబ్లీలో కానీ కడప లోక్సభ పరిధిలో కానీ జిల్లాలో కానీ చేయలేదు. 7 సంవత్సరాలుగా విజయమ్మ ఎమ్మెల్యే, వైకాపా ఎమ్మెల్యే, తర్వాత జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీగా జగన్మోహన్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డి, వాళ్ళు ఇదో కడప జిల్లాలో గాని కడప లోక్సభ పరిధిలో గాని పులివెందుల అసెంబ్లీ నుంచి గాని ఇది మేము చేశాము అని గుండె మీద చేసుకోమని చెప్పండి. ఈ నియోజకవర్గంలో గాని, ఈ లోక్సభ పరిధిలో గాని, ఈ జిల్లాలో గాని ఏ అభివృద్ధి జరిగినా గాని 80 నుంచి 85% కాంగ్రెస్ హయాంలో జరిగింది, 15 నుంచి 20% తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. ఛాలెంజ్ ఎప్పుడైనా సరే ఆ పార్టీ వాళ్ళు ఇదో ఈ పని చేశామని చెప్పేసి చెప్పుకునే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. కానీ మొత్తం అంతా ఏదో వాళ్లే చేసినట్టుగా డబ్బా కొట్టుకోవడం వచ్చేసి చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నాను, మరొక్కసారి చెప్తున్నాను, పులివెందుల అసెంబ్లీలో కాని కడప లోక్సభ పరిధిలో కాని కడప జిల్లాలో కాని ఏ రంగంలో తీసుకున్నా 80 నుంచి 85% అభివృద్ధి మా కాంగ్రెస్ హయాంలో జరిగింది. మిగతా ఏమన్నా అంటే 15-20% తెలుగుదేశం హయాంలో జరిగింది. మీ హయాంలో ఏమీ లేదు, శూన్యం తప్ప, బండి సున్నా తప్ప ఏమి కాదు. ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడైనా సరే ఎక్కడైనా రావచ్చు.